కాసేపట్లో ఈడీ ముందు విచారణకు హాజరు కానున్నారు సోనియా గాంధీ. ఏఐసీసీ కార్యాలయం నుంచి ఈడీ ఆఫీసుకు వెళ్లనున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే ఈడీ ముందుకు రావాల్సి ఉన్న అనారోగ్యం కారణంగా విచారణ వాయిదా పడింది. ఇప్పటికే రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుదీర్ఘంగా ప్రశ్నించింది. దాదాపు 5 రోజుల పాటు 53 గంటలకు పైగా విచారించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీని ఈడీ విచారించడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుపడుతున్నారు. మరోవైపు మోదీ ప్రభుత్వ తీరును పార్లమెంట్లో ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు ఆ పార్టీ ఎంపీలు. ఎన్డీఏ పాలనలో జరిగిన స్కామ్లపై చర్చించాలని పట్టుబట్టాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ఇవాళ లోక్సభలో వాయిదా తీర్మానమిచ్చారు కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాగూర్. కేంద్ర ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. దీనిపై సభలో చర్చించాలంటూ నోటీసిచ్చారాయన. మోదీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కామ్ల జాబితాను పెండింగ్లో ఉంచడాన్ని తప్పుపట్టారు. దీనిపై చర్చ జరగాలంటున్నారు మాణిక్యం ఠాగూర్. మరి కాసేపట్లో ఈడీ ముందు హాజరు కాబోతున్నారు సోనియా గాంధీ. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాని ప్రశ్నించబోతోంది ఈడీ. మరి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, మరి కాసేపట్లో సోనియా ఈడీ ముందు హాజరు కాబోతున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ మరికొద్ది సేపట్లో ఈడీ ముందుకు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏఐసీసీ కార్యాలయం వద్ద పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఏదైతే ఏఐసీసీ కార్యాలయానికి వెళ్ళేటటువంటి ప్రధానమైనటువంటి రోడ్ ఇది. ఈ రోడ్డు మార్గంలో చూస్తే మొత్తం పోలీసులు భారీగా మోహరించున్నారు. ఎవరైతే కార్యదర్శులు కావచ్చు, మరోవైపు సిడబ్ల్యూసీ మెంబర్లు కావచ్చు, వాళ్ళను మాత్రమే అటు పార్టీ కార్యాలయానికి అనుమతిస్తాం, మిగతా ఏ ఒక్కరిని కూడా లోపలికి అనుమతించేది లేదని చెప్పి స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఏదైతే ఢిల్లీ పోలీసులు, మరోవైపు అటు కేంద్ర బలగాలు భారీగా ఇక్కడ మోహరించున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఢిల్లీ మొత్తం కూడా ఇదే పరిస్థితి. ఒకవైపు ఏఐసీసీ కార్యాలయం, మరోవైపు ఈడీ కార్యాలయం వద్ద కూడా ఈ విధంగానే భారీగా పోలీసులు మోహరించున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గతంలో ఏదైతే గత నెలలో రాహుల్ గాంధీ ఈడీ ముందుకు హాజరైనప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు, ఇక్కడ నుంచి ర్యాలీగా ఈడీ ఆఫీస్కు వెళ్ళాలనుకున్నారు. ఆ రోజు అనుమతి ఇవ్వకపోవడం, ఆ తర్వాత పెద్ద నాయకుల నుంచి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈరోజు అదే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా మూడంచెల భద్రత, అంటే ఏఐసీసీ కార్యాలయం నుంచి మనం ఎదురుగా చూస్తున్నటువంటి వే మొత్తం కూడా ఇది ఏఐసీసీ కార్యాలయంది. దూరంగా మనకు దాదాపు 1/2 కిలోమీటర్ దూరంలో ఏఐసీసీ కార్యాలయం కనిపిస్తుంది. సో ఏఐసీసీ కార్యాలయం నుంచి ఎవరైనా నాయకులు, ప్రధాన నాయకులు ఎవరైతే కార్యాలయానికి వెళ్తారో వాళ్ళు ఈడీ కార్యాలయానికి వచ్చేందుకు ఏమైనా ప్రయత్నం చేస్తే వెంటనే అరెస్ట్ చేసేందుకు భారీగా పోలీసు బలగాలు మోహరించున్నాయి. వాళ్ళను అరెస్టు చేసి తీసుకెళ్లేందుకు కూడా అటు వాహనాలు ప్రత్యేకంగా సమకూర్చుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం కావాలనే కక్ష కడుతూ రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీలపైన ఈడీ సమన్లు జారీ చేస్తున్నారు. సో ఈ విషయంలో సోనియా గాంధీకి ప్రతి ఒక్క కార్యకర్త మద్దతు ప్రకటించాలని చెప్పి స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగా అటు ఆందోళనలు అణిచివేసేందుకు సైతం పోలీసులు ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఏఐసీసీ కార్యాలయం వద్ద కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ముందుకు సోనియా గాంధీ మరి కాసేపట్లో హాజరు కానుంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ కార్యాలయం వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఏదైతే ముఖ్యంగా అంటే గతంలో రాహుల్ గాంధీ ఎప్పుడైతే ఈడీ ముందు హాజరయ్యారో అప్పుడు పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఒకవైపు అంటే కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఎంపీలు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ఒకవైపు సిడబ్ల్యూసీ మెంబర్లు వీళ్ళందరూ కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏంటి, ఈరోజు కార్యాచరణ ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకుడు వంశీచంద్రరెడ్డి ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు
ఆందోళన ఏ విధంగా ఉండబోతుంది పోలీసులు అందర్ని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సోనియా గాంధీ గారు అంటే చాలా దుర్మార్గంగా ఇవాల దేశంలో ఏ విధంగా ప్రతిపక్ష పార్టీ వాళ్ళని ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో ఎవరైతే ప్రజల తరపున నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల తరపున పోరాడుతున్నారో వాళ్ళని భారతీయ జనతా పార్టీ చెందినటువంటి ప్రభుత్వం ఈడీ పేరుతో సిబిఐ పేరుతో వాళ్ళకు ఉన్నటువంటి వివిధ సంస్థలని తొత్తులుగా మార్చుకొని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో ప్రజలందరూ కూడా చూస్తున్నారు దీనికి సోనియా గాంధీ గారికి సంఘీభావంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర రాజధానుల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు ఇక్కడి నుంచి సోనియా గాంధీ గారు బయలుదేరతారని తెలిసి కార్యకర్తలు పెద్ద ఎత్తున వేలల్లో ఇక్కడికి తరలి రావడం జరుగుతుంది మేమందరం కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ఎక్కడ కూడా ఇవన్నీ ఇబ్బంది పెట్టకూడదు ఏమైనా గానీ నిరసన తెలియజేసేదుంటే శాంతియుతంగా సత్యాగ్రహ మార్గంలోనే నిరసన తెలియజేయాలని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అయినా పోలీసులు పెద్ద ఎత్తున మొత్తం నిర్బంధం చేసి ఇది ఒక రాచరిక పాలనలో ఉన్నట్టుగా వ్యవహారం చేయడం జరిగింది ఇక్కడికి సోనియా గాంధీ ఎన్నింటికి రీచ్ అవుతారు ఇక్కడ నుంచి ఈడీ ఆఫీస్కి ఎప్పుడు వెళ్తారు అది బహుశా ఇంకా క్లారిటీ లేదు బహుశా అనుకుంటున్నారు ఏసీసీ అంటే సోనియా గాంధీ గారి ఇల్లు ఏసీసీ పక్క పక్కనే కాబట్టి ఏసీసీ మీదుగానే పోయే అవకాశం ఉంటుంది రైట్ ఇది ప్రస్తుతం అయితే అంటే కాంగ్రెస్ నాయకులకు సంబంధించి పోలీసులు ఎవరు కూడా లోపలికి అలో చేస్తున్నటువంటి పరిస్థితి లేదు వాళ్ళకి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక లిస్ట్ మెయింటైన్ చేస్తున్నారు ఏదైతే లిస్ట్ మనం అబ్జర్వ్ చేయొచ్చు పోలీసుల దగ్గర ఒక లిస్ట్ కనిపిస్తుంది ఆ లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు దీంతో అంటే పోలీసులు మొత్తం రోడ్స్ అన్ని క్లోజ్ చేయడంతో ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా ట్రాఫిక్ జామ్లు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోవడం దాంతోపాటు సర్కిల్స్ వద్ద పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో సామాన్యులు సైతం అంటే పోలీసులు ఈ విధంగా ఎక్కడికక్కడ వాహనాలను నియంత్రించడం కావచ్చు రోడ్స్ మొత్తం క్లోజ్ చేయడంతో జనం సైతం సామాన్యులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక మరోపక్క ఏదైతే ఏఐసిసి కార్యాలయం పక్కనే సోనియా గాంధీ నివాసం ఉంటుంది సో సోనియా గాంధీ తన నివాసం నుంచి బయలుదేరే సమయానికి ఏఐసిసి కార్యాలయంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి వచ్చే అవకాశం కనిపిస్తుంది అందరూ ర్యాలీగా ఈడీ కార్యాలయం వరకు వెళ్ళాలని చెప్పి వాళ్ళంతా డిసైడ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అందుకోసమే పోలీసులు మాత్రం భారీగా మోహరించి కాంగ్రెస్ కార్యకర్తలను కావచ్చు నాయకులను కావచ్చు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఏఐసిసి కార్యాలయం వద్ద కనిపిస్తుంది కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు ఎన్టీ